అనుభవధారిక పాస్ బుక్ ఒకటి, అనుభవధారిక పాస్ బుక్ లో మా భూములన్నీ ఎక్కి ఉండవు రికార్డ్ అయి ఉంటుండే. కొత్త ధరణి పాస్ బుక్ వచ్చిన తర్వాత అనుభవధారి కాలం తీసేసినందువల్ల ఇంతకు మొదలు అనుభవధారి కాలంలో ఉన్నటువంటి భూములు ఇక్కడ ఎక్కడ రిఫ్లెక్ట్ కావటం లేదు, వెబ్సైట్లలో కూడా రిఫ్లెక్ట్ కావటం లేదు. దీన్ని ఎట్లా పరిష్కరించాలి? 1970 ఏజెన్సీ ఏరియాలో 1970 కంటే మొదలుకున్న భూములు, దానికి కావాల్సిన డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇది సాదా బైనామాకి అప్లై చేసుకోమని చెప్పారు, దానికి సాదా బైనామాకి కూడా అప్లై చేశాము, కానీ ఎవ్వరూ బాధ్యత తీసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం లేదు. దీన్ని ఈ సమస్యకి ఎట్లా, ఇప్పుడు పాతకాలంలో ఏముంటుందంటే అనుభవదారి కాలంలో మన పేరు రిఫ్లెక్ట్ అవ్వటం వల్ల మనకి కొంత ధైర్యం ఉంటుంది, ఓకే పర్వాలేదు మనకి ఆర్ఓఆర్ లేకపోయినా కానీ మనకి అనుభవదారి కాలంలో మన పేరు ఉన్నది కదా అని. ఇప్పుడు అనుభవదారి కాలం అనేదే లేనందువల్ల భూములు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడడానికి ఇలా రెండు అంశాలు. ఒకటి, సాదా బైనామా కోసం వారు కనుక దరఖాస్తు పెట్టుకొని ఉన్నట్లయితే, నేను ఇంతకు ముందు చెప్పిన అక్టోబర్ 29 నాటి కనుక దరఖాస్తు పెట్టుకుంటే జిల్లా కలెక్టర్లు చేయొచ్చు, చేయాలి, కానీ వారికి టైం ఉండాలి. ఆ జిల్లా కలెక్టరే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పోవాలి, విలేజ్ కి పోయి ఆయన వెరిఫై చేసి దీన్ని రెగ్యులరైజ్ చేయొచ్చు అని రికమెండ్ చేసిన తర్వాతనే తహసీల్దార్ చేయాలి. అక్కడ ఇది ఇప్పట్లో అయ్యేది కాదు, అది జిల్లా కలెక్టరు సాదా బైనామా అప్లికేషన్ల పరిశీలన కోసం ఫీల్డ్ కి పోయి చేయటం అనేది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు ఉన్న రూల్ ప్రకారం అయితే జిల్లా కలెక్టరు గ్రామాలకు పోయి చేయొచ్చు అని రికమెండ్ చేస్తేనే మిగతా ప్రాసెస్ తహసీల్దారు చేయాలి. ఒకటి. రెండు, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 మధ్యలో ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో దాదాపుగా 7 లక్షలకు పైగా దరఖాస్తులు ఆ టైంలో వచ్చినాయి. ఆ దరఖాస్తుల్ని హైకోర్టు స్టే ఉంది కాబట్టి ప్రస్తుతానికి వాటిని చేయటానికి వీలు లేదు. ఇక మూడో అంశం, కరెక్ట్, ఇంతకు మునుపు అయితే పట్టా వచ్చినా రాకపోయినా కల్టివేషన్ కాలంలో కబ్జా కాలంలో పేరుంది కాబట్టి ఒక ధైర్యం ఉండేదేవో ఆ భూమి నా చేతిలో ఉంది అనేది. ఈ రోజున ప్రభుత్వం కల్టివేషన్ కాలం అవసరం లేదని అన్నారు. ఇప్పుడున్న ధరణి పోర్టల్లో సాగుదారి పేరు మనకి ఎక్కడా కనపడదు, దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పుడు చర్చలు వెళ్ళదలుచుకోలే. నా అభిప్రాయాలు చాలా సార్లు చెప్పిన దాని మీద, తెలంగాణలో సాగుదారి కాలం తీసేయటంలో మంచి చెడుల మీద జరిగిన నష్టం మీద ఏం చేస్తే బాగుంటుందో నేను చాలాసార్లు చెప్పిన, దాని ఒక్క మాటలో చెప్తా. సాగుదారి కాలంలో ఎవరైతే వ్యక్తి పేరుందో ఆ వ్యక్తుల హక్కుల్ని సెటిల్ చేయకుండా కాలం పూర్తిగా ఎత్తేస్తే చాలా నష్టం జరుగుతుంది. ఎప్పుడు ఎత్తేయాలి? పట్టాదారి కాలంలో సాగుదారి కాలంలో ఒకే పేరు ఉన్న చోట మెర్జి చేయాలి. ఏవైతే వేరువేరు పేర్లు ఉన్నాయో చట్టబద్ధంగా వాటిని పరిష్కారం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. అంటే ఒక గ్రామానికి పట్టాదారి కాలము సాగుదారి కాలంలో వేరువేరు పేర్లు లేకుండా ఉన్న ఇష్యూస్ అన్ని పరిష్కారం చేసిన తర్వాత అట్లాంటివి తీసేస్తే ఒక విధంగా ఉండేది. కానీ నా దృష్టిలో ఒకవేళ అలా ఉన్న తర్వాత కూడా దీర్ఘకాలికంగా మేలు జరగాలి అంటే ఎప్పటికైనా పట్టాకాలం సాగుదారు కాలం రెండు ఉంటే మంచిదే. ఎందుకంటే ఎప్పటికి కూడా ఓనర్షిప్ రైట్స్ వేరు, దున్నుకునే హక్కులు వేరు, అవి ఉండటం వల్ల నష్టం లేదు. కానీ ఎందుకో ప్రభుత్వం ఏం భావించిందంటే పట్టాకాలంలో ఒకరు సాగుదారు కాలంలో ఒకరు ఉంటే లీగల్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి, అసలు ఆ సమస్య ఉండకుండా చేయాలంటే కాలం తీయాలని తీసేశారు, అది వారి అభిప్రాయము. కానీ తీసేసేటప్పుడు ఇట్లాంటి హక్కులన్నీ సెటిల్ కాకుండానే తీయటం వల్ల నష్టం జరుగుతుంది. ఈ రోజున పట్టా హక్కులు రాకుండా కబ్జా కాలంలోనే ఎవరైతే నిన్న మండలకు ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు వచ్చే కష్టాలు ఇవి. వాళ్ళకి ఈ రోజున ఇంకే ఎవిడెన్స్ లేరు, చివరికి పట్టా హక్కు వస్తే పట్టా కాలంలో వస్తారు తప్ప సాగుదారి కాలం లేదు కాబట్టి ఇంకే ఎవిడెన్స్ ఉండే అవకాశం అయితే లేదు. అయితే సమస్య ఉంది, పరిష్కారం అయితే లేదు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఏమైనా న్యాయస్థానాలకు పోతే వీళ్ళకి ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? రెండు పద్ధతులు, ఒకటి మీరు కనుక సాదా బైనామా ద్వారా నోటి మాట ద్వారానో తెల్ల కాగితం మీదనో స్టాంప్ కాగితం మీద కొన్ని ఉంటే దరఖాస్తు పెట్టుండాలి. ఇప్పటికీ 1989 నుంచి 2020 వరకు ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చారు, అవకాశం ఇచ్చినా అప్లై చేయలేదు కాబట్టి ఇంకా సివిల్ కోర్టుకు వెళ్ళినా తెచ్చుకోవాలి. లేదా ఈ కల్టివేషన్ కాలంల మీద కూడా కోర్టుకు వెళ్తే మరి చెప్పలేము హైకోర్టు ఎట్లాంటి ఆదేశాలు ఇస్తుంది. ధరణి పోర్టల్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.